కాకినాడ ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ, ఏసిసి కోఆర్డినేటర్ కేవీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. డిగ్రీ డిప్లొమా ఉన్న ప్రతి ఒక్కరికి ఏటా 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. గిగ్ కార్మికుల కోసం పెన్షన్లు, సామాజిక భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. 5,000 రూపాయల కోట్ల జాతీయ నిధులు, జిల్లా స్థాయిలో యువరోషిని ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. నారీ న్యాయ గ్యారంటీ ద్వారా సావిత్రిబాయి పూలే హాస్టల్స్ ను అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. దేశంలో వర్కింగ్ హాస్టల్స్ సంఖ్యను కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేస్తుందని, ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత, యువ వికాసం పేరుతో పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా నుంచి 1,500 మంది ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిర్ణయించిన అభ్యర్థులకు గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, కాంగ్రెస్ నాయకులు వర్మ, తాళారు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంటు ఎన్నికల పరిశీలిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసిలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి పద్మశ్రీ గారు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పార్టీ యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకోవటానికి రావడం జరిగింది. ఈనాడు 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి, ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో కాంగ్రెస్కి అభ్యర్థులే లేనన్నారు. ఈనాడు కాంగ్రెస్ టికెట్ కావాలని ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను అనేక అప్లికేషన్లు వేరే పార్టీల నుంచి వచ్చి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధిష్టానానికి రాష్ట్ర స్థాయి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిశీలకులు మరి కేబీఆర్ నాయుడు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ గారు రావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, బిఎల్ఏ బిఎల్ఓ కోసం చర్చించి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధి చెందే విధంగా మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మరి కైవసం చేసుకోవాలని వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, శర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా విపరీతంగా పెరిగింది. మరి ఆవిడ వచ్చిన తర్వాత అనేక మంది ఆయా పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చి అప్లికేషన్లు పెట్టుకునే టికెట్టు